గత 40 సంవత్సరాలుగా ఈ అమ్మవారిని వాళ్ళు మొక్కుతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మా హిందూ తత్వాన్ని కూలగొట్టడానికి ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఎత్తున హిందూ సంఘాలన్నీ ఇక్కడ చేరినాయి. ఈరోజు ప్రభుత్వం కూడా దీని గురించి ఇంతవరకు స్పందించడం అమానుష్యం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకసారి ఒక ఆవిడ ఉన్నారు, అంతో మాట్లాడారు. గుడి కొలగొట్టిన రోజు మాత్రం అయితే దుఃఖం వచ్చింది నాయన. ఏం మాట్లాడను నేను చెప్తున్నా కదా, ఆయన చూసే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నాయన మొక్కేది దేవుడు. నిన్న మొన్న వచ్చి ఎక్కిండు మా దగ్గర టెంట్లు వేసుకొని కూర్చుండు. మా మంచి మర్యాద లేదా ఆయన ఎమ్మెల్యే వచ్చిండు నిన్న శ్రీ గణేష్ అట్లా మాట్లాడడం చాలా తప్పు. హిందువా లేకుంటే ఆయన ముస్లిమా? ఎక్కడ జరగలేదా అని దీపిక పైకి అరిచిండు ఆయన. అట్లా మాట్లాడడం ఎంత మట్టు కరెక్ట్? ఈ ఏరియాలో ఉన్నోళ్ళకి సహా ఆమె ఉంటుంది రోజు. ప్రస్తుతం మనతో పాటు టెంపుల్ ఓనర్ ఉన్నారు. దీని ఈ విధంగా టెంపుల్ పైన దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ స్థానికులు అండ్ ఈ ప్రపంచం మొత్తం ఈ ఇక్కడ దిక్కు ముత్యాలమ్మ టెంపుల్ దిక్కు అయితే చూస్తుంది. ఒకసారి తనతో మాట్లాడదాం, చెప్పండి అమ్మ. మా అమ్మ దగ్గరికి వచ్చిండండి ఒక్కడే, ఇద్దరు బయట ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు వీడు చేస్తున్నాడు. పైకి ఎక్కండి అమ్మ. ఆమెను ఎట్లా తిన్నాడండి, ఎదో మీద తిన్నాడు వాడు, చెట్టు నీకెళ్ళి ఎక్కిండు వాడు. ఆమెనే పట్టించిందండి మాకు, మా బాగా ఆమెనే పట్టించింది మాకు, ఎవ్వరు కాదు. ఆ తల్లి ఒక ఉదయంలో పోయి పట్టించింది తెలుసా, మంచిగా పట్టించి మన పని మంచి చేసింది తెలుసా. ఎట్లా చేసిందంటే మళ్ళా లేవద్దాడు వాళ్ళు, కాళ్ళు రెండు కాళ్ళు ఇరిగిపోవాలి అని, అంతే. ఏం తోతం లేదు, ఫస్ట్ వాడు రెండు కాళ్ళు ఇరిగి వాడు ఏమవుతాడో ముత్తాలమ్మకే తెలుసు. చేస్తున్నాము, పంతులు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నామండి. పంతులు చెప్పారు ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని, పెట్టలేదు. ఓటు పెట్టి చేస్తున్నామండి, ఓటు పెట్టి చేస్తున్నాం. విగ్రహాలు ఇంకా పెట్టలేదు. కోపం ఆవేశం వచ్చిన వాళ్ళ పే మీద ఆవేశం ఉందండి. వచ్చిన అమ్మవారుకులు వచ్చిన వాళ్ళ పే మీద ఆవేశం ఉంది, వచ్చిన పొయ్యి మీద ఆవేశం ఉంది. రమ్మన వాని తొక్కుతాం అంటున్నారు, తొక్కుతాము వాని మాకు ఇడుగుండ్రు అంటున్నారు. భారతదేశంలో ఎక్కడ గుళ్ళ మీద అటాక్ చేస్తే మతం పిచ్చోడు మతి పిచ్చోడు అంటున్నారు. మరి ఈ పిచ్చోడు మసీద్ల మీద ఎందుకు దాడి చేస్తలేడు? ఈ రోజు సందేశ్ కరీలో ఏం జరుగుతున్నది? మొన్న బంగ్లాదేశ్ లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ మనం పెట్టిన భిక్ష. ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం మారితే నా హిందూ సోదరి సోదరి మల్ల మీద అత్యాచారాలు, హత్యలు, గుళ్ళు కాల్చుళ్ళు, మందిరాలు కాల్చుళ్ళు, ఇదా ఈ రోజు భారతదేశంలో నడుస్తున్నది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న, హిందూ జాతి మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. హిందూ జాతి మేలుకోకుంటే తన్ని లేపుతాము, కొట్టి లేపుతాము. సోదరులారా కళ్ళు తెరవండి, లేదా రాబోయే రోజులు ఈ రోజు చాప కింద నీళ్లు లాగా మన చుట్టూ దూసుకొస్తున్నారు. పక్కల బాముల్లాగా మన చుట్టూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. భారతదేశము చుట్టుముట్టు భారతదేశము లోపల ఎన్నో కుట్రలు జరుగుతున్నవి. ఈ రోజు భారతీయుడు కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ గత వారం రోజులుగా నా సోదరి మనలు అపర కాలిల్లాగా, ఝాన్సీ రాణిల్లాగా, అదులుగా అమ్మవార్లలాగా ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. మాకు న్యాయం కావాలని అడుగుతున్నారు. నేను మగ జాతికి ఒక్కడే చెప్తున్నా, ఆ అమాయకులైన ఆడవాళ్ళను చూడండి. వాళ్ళ పాదాలను కలిగి మన నెత్తి మీద పోసుకుంటే మనమన్న వాళ్ళక పౌరుషం వస్తుందేమో అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒకటి అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ కూడా సరి అయిన మూమెంట్ని ఛార్జ్ చేసుకుంటే లేదు. ఎక్కడున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులారా, రండి. ఎన్నో అవకాశాలు దొరుకుతున్నవి. హిందూ మతం మీద, హిందూ మహిళల మీద, హిందూ జాతి మీద అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు అన్నీ జరుగుతున్నా కానీ చూస్తూ కూర్చున్న మీరు ఇది న్యాయము కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కడు నాకు మోదీ ఉన్నాడు, మోదీ ఎన్ని జాగ్రత్తలు చూస్తాడు, ఏమేం చేస్తాడు, మనమేం చేద్దాం, మనము బయటికి వెళ్దాం, మనము కత్తులు కటర్లు పట్టుకొని బయటికి వెళ్ళే సమయం ఆసమయం అయ్యింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.